ఒక్కతలో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ దాకా వచ్చిన కదా, మరి ఇవాళ ఏం జరగబోతుంది అనేది కథ. ఆ కథ ఏంటి అని అంటే గదినుర్రి. భగవంతుడు మల్లల్ని మెచ్చిండు, పిల్ల మంచిగుందనుకున్నారు. ఇక్కడ ఈ రోజు నాడు శుక్రాన్ నాడు సూర్య పెళ్లి కొడుకు, శనివారం గంగాస్తనం, ఆదివారం అనంతపరుడు, సోమవారం సొంపుతోను లగ్గారు, మంగళవారం రోజు మారి పెళ్లి కొడుకు, బుధవారం బుద్ధితోను నాగవెల్లి జరగవంతమునని పేరు పెట్టిర్రు. పట్టి బ్రాహ్మణులను పొట్టారు అన్నం పెట్టిండు, ఎల్లగొట్టిండు, వాళ్ళక తక్కడుండను గాని ఇంటికాడ కొల్లపురి పట్ట మీద తల్లి నీలమ్మ దేవికి, తండ్రి ఆదిరెడ్డికి పిల్లను చూపించుతన్నాడవ్వ. సరే అనుకున్నారు కొల్లపురి పట్ట మీద ఆచారవంతులు మోక్షంగా అందరమే తిరు పిల్లగానికి పిల్లకు నచ్చినట్టు ఉన్నది అనుకున్నారు. ఈ కొల్లపురి పట్నం కథ ఇక్కడ ఉండని, చరిత్ర భాగవతం ఇక్కడ ఉండని, ఇక్కడి గిరోహం దగ్గర కరణ మూకుందడు చూడు పిల్ల కాయమైంది అనుకున్నరే. పిల్ల కాయంగా అంగమని కడబంత ఉడుకుతున్న నన్ను విలువలేదు అనుకున్నాడమ్మా. పిలిచి బుక్కడంతా పెడితే మనకు చురితే చుండే వాళ్ళు విలువలేదు, వీళ్ళు విలువలేదు, మన కథ ఎవరి గారికి రాలేదు. ముకుందడు మంచోడు కాదు అవో, పోసేటి పొల్లల్లో పుత్రాలు ఎత్తేసడోడు, అయ్యటి లగ్గాలు మంది పెట్టడోడు. మరి ఇవని కడపంత కక్ష తలుచుకొని కడపల కచ్చలు నోట్ల బెల్లాలు గిరగిర 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 మాసమ్మ వేటికి రానేనా తేనా, మాసమ్మ వేటికి రానేనా తేనా. అయ్యో హక్కల్లో నాదయ్య కల్ల అనుకుంటా ఊనుకుంటా ఊరచ్చకుమ్మడి, మాసం వేటి కట ఊరచ్చకుమ్మడే పట్టుకొని అనుకుంటా ఊనుకుంటా మాసమ్మ లోపటరగ మెద్దల్ల లోలంపు మేడల్ల పనక పనక మెద్దల్ల బంగారు కోటల్ల. ఇక దగ్గరికి వచ్చింది నా బిడ్డ లగ్గం, నా అల్లు లగ్గం అని లగ్గం పని వేసుకుంటే ఇంట్లో ఉంటే వీడు కట్ట పట్టుకొని కడుపుల కత్తులు నోట్ల బిల్లాలు పెట్టుకొని అరగ మీద కూకుండు కూకుండు శ్రీమంతి హరకుల మీద కూకున్నాడు. అక్క మాసక్క నావే తమ్ముడా, ఏమో పనివాడు వచ్చి తమ్మి పని పనిలేంది అత్త అరే ఇదా ఏని కంత మనిషిని అరగ మీద కూకుంటే కంద కనిపిస్తలేవాని అయితే గానీ ఏమంటే వీడు నా వీడు వస్తే ఈనాడు పేపర్ వచ్చినట్టే ఖర్చు ఎందుకు మళ్ళీ ఎక్కువ ఆంధ్ర పేపర్ వచ్చినట్టే, నమస్తే తెలంగాణ పేపర్ వచ్చినట్టే అడుగు పెడితే ఈయనతో ఇట్లా పెట్టుకున్నాం అనుకో, అడుగు తీసి మా లోగిలలో పెట్టినాం అనుకో, ఏదో ఒక సిచ్చి ఉంటుంది తప్పది. వచ్చిన నారదుడు నేను అంత బేవన్ కొట్టున్నానే అక్క చూస్తే నా దగ్గర ఇక్కడ ఇప్పుడు ఏం లేవు తిన్నామంటే నా దగ్గర ఏం లేవు. ఇక్కడ అడిగినా మాట మొత్తం అడిగిన దూరం వద్దావు నాకు తెలియదు, ఆ రోజు వచ్చేది నాకు తెలియదారా. నీ మరదలు ఉడికిపోయిందే మూడు రోజులే ఇంకా రాలేదే, ఏమన్నా చలికూరు చలిపోను ఉంటే ఇక్కడ అయ్యో నిన్న మరి అలవాటుగా వచ్చిన నీ పెట్టగలిసేది కదా నీ దాన్ని. లేదు లేదు నాకు రాదు ఫోటో వేసుకుంటున్నావు అయితే నీదే ఉడుకుతుందే, నీదే ఉడుకుతుంది కాదా మరి తిను నువ్వు కూడా నేను పక్కన తినగానే కోమని పేదా అవ్వా అక్క ఉడికిన లేకపోతే పచ్చిన వారే ఓ సోరకాయ ఓ బీరకాయ ఓ వంకాయ ఓ బెండకాయ వంకాయ లేదు ఇంత పాసిపోయిన పులిసిపోయిన అయ్యో పుల్లా ఉంటా చూడు నిన్న మొన్న పెరుగు సల్ల సరిగా మొన్న మొన్న పాసిపోయింది ఉన్నది అయితే పోయి 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 దాసి ఏం పోతావు అయ్యా మా ఇంటికాడ ఎవ్వలేవు, ఏమైంది చిక్కుడుగా లేదు, బెండకాయ లేదు, దొండకాయ లేదు, పెరుగు లేదు, సల్ల లేదు, పాలు లేవు, చాయ్ లేదు, కూడా ఎప్పుడైనా అవో పెడతావా పోతావా గీదున్న గది మా ఊళ్ళ సంవత్సరం ఎందుకు నీకు, నీ సంవత్సరం నువ్వు చూసుకోవాలి. పట్టువాడి పాపడు పట్టువాడంతా కళ్ళు పోతే పీసు లేదని కేసు పెట్టింది అక్కటువంటి దాసిది. పట్టువాడి పాత పంచి తేదానికి అంచు లేదని పంచాది పెట్టింది అటువంటి రొయ్యగల్ల మొగోడు రోలెక్క సూత్తనట మన ఇవి ఏమన్నా గానే ఎందుకు వచ్చినా చెప్పు. ఎందుకు వచ్చినట్టే నువ్వు అడగలేవాడిని సంగతి దొరసాని చెప్పు. మా అక్క నాటుకుంటున్నాడు దొరసాని కాదు మాసమ్మ
అక్క ఏమన్నా పాత పులిచిపోయినాయి బుడ్డిపోయినా ఏమి లేవా ఏమైంది నిన్న మన బాగానే ఉండే కానీ ఆరేవో అక్క ఈ పందిరికి వారిన సొరకాయ చెట్టు కిందికి దిగిన కాయలు బాగానే ఉండే నీకు ఇంత నాకేమొస్తుందిరా నువ్వు తింటావు తిన్నకన్నా తరే నాకు కులమే కట్టుబడి అని అని ఇగో ఏడుళ్ళకు పేరెళ్ళను నేను నీకేం ఏర్పడతా సంగతి ఏమైంది నిన్న చుట్టాలు వచ్చిర్రు ఇటుకల మా పెద్ద పండుగ అయింది ఉన్న వంకాయలు టమాటాలు అన్ని కోసి కూరండి మా బ్రహ్మాండకు భోజనాలు పెట్టినాం ఉన్నదాన్ని అయిపోయిన ఉన్న బియ్యం బస్తాలని అయిపోయినాయి నీకు పెడదాం అంటే ఏం లేదు ఎటు చూస్తే నాలుగు ఆవిడ నాకే ఏర్పాటు కానీ నీకే ఏర్పాటే అక్క లగ్గవన్న వెట్టుకుర్రా నాకో లగ్గం పెట్టుకున్నరా పెళ్ళయిందా వరగట్టమే పాటు వస్తున్నారు లగ్గం ఏ రోజు వచ్చింది ఎంత కష్టం ఎన్నడు అక్కన్నా ఇక్కన్నా ఇక్కడికి దగ్గర బారా 12 యావడ నీల కొగుల కొల్లపూరి పట్నం పట్నం ఏదవాడు యాదిరెడ్డి యాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ దేవి నీలమ్మగన్నది ఆరుగురు కొడుకులను ఆరుగురు తోడ పుట్టిండు వంశపరుడు మల్లారెడ్డి మల్లారెడ్డి సోదరి యొక్క పట్టు బ్రాహ్మణులను ఆరుగురు బ్రాహ్మణులను పంపించిండు ఆ యొక్క పిల్లగాని పడవ పడవ చూస్తుంటే ఎంతో అందంగా ఉన్నాడు చూడడా నువ్వెన్ని కొడతావు నేనే కొడతాను సేదల మచ్చ హరిరాజుల మెచ్చ లోదోడ మచ్చ లోకరాజుల మెచ్చ పక్కల మచ్చ పైరాజుల మెచ్చ మీది మీది మచ్చ మిత్రాముల మెచ్చ అన్నట్టు ఎంతో అందంగా ఉన్నాడు ఆ పిల్లగానికి అయితే మా పద్మాల దేవికి ఇద్దరికి జంత జంత మంచిగా ఉంటుంది జంట మంచిగా ఉంటుంది అని గానాడు నా ఎన్న మేము ఉప్పు గంటలు వేసుకున్నాం పేట రూపాయి పెరుగు పుట్టి ఇడం పెట్టిర్రు ఇన్నరు తాగిర్రు ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయిర్రా తమ్ముడ ఇక లగ్గం ఎప్పుడొస్తుందో అని చూస్తున్నా ఎదురు చూస్తున్నాం నేను సత్యండి అనుకున్నా ఏ మాసక్కు నొక్క ముచ్చేట నువ్వు వివాలేదమ్మా చుట్టాలు వచ్చిరు తమ్ముడా రానాని ఒక్క పూట పిలిచి వాళ్ళతోని గంటడు అన్నం పెట్టి వాళ్ళతోని గింజంత కూర పోస్తే అందరితోని కూకుండి అన్ని ముచ్చట్లు వినపోదునాయి మాజక్క అప్పుడప్పుడు అయిపోయింది నేను మర్చిపోయినా మునిగింది మునిగింది కొంపల్లా మునిగింది కాలింది కాలింది నీ కడుపు కాలింది ఉండి ఉండలేక కండి పెట్టుకునే కడుపు ఏమో చూసి నువ్వైనా పిల్ల నొప్పుకున్నావు పిల్ల నొప్పుకున్నావు తెలిసి పెట్టుకున్నావా లగ్గం తెలవక పెట్టుకున్నావా లగ్గం మంత్రి మల్లయ్య చెప్పిండా మంచోడు గిట్ల అన్నడా మన పాలేరు ఎల్లయ్య చెప్పిండు వాడు మంచోడు అని చెప్పిందా ఇంటిని పొల్లు అన్నారా మంచోళ్ళా అని ఇంటి ముంగటోళ్ళు అన్నారా మంచోళ్ళా అని ఊరోళ్ళు అన్నారా మంచోళ్ళు లేదని అనుకున్నావా ఒక పిల్లగాన్ని చూడాలంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు లెక్క పెట్టుకొని ఆడి బిడ్డలు ఎటువంటోళ్ళు ఆడి బిడ్డల బావలు ఎటువంటోళ్ళు అరే రే పట్టమీది ప్రజలు ఎటువంటోళ్ళు అత్తగారు ఎటువంటోళ్ళు మామ మంచోడేనా మరదలు మంచోళ్ళేనా మరి సత్తం మంచిదేనా ఒక్క కుటుంబానికి ఎన్ని తీగలు ఇగ్గుతే లెక్క కట్టే అవ్వా ఏమి చూసి ఒప్పుకొని రామ పోయి రాజ్యం చూసి వాళ్ళ మీద చూసి వాళ్ళ మిద్దరు చూసి నీ బిడ్డను ఒప్పుకున్నావే నువ్వు ఏది చూడండి రామ ఎట్లా ఒక్కవే పిల్లగాడు ఎంతో అందంగా
అందంగా ఉన్నాడు, ఎంతో శృంగారంగా ఉన్నాడు, ఈ పిలగానికి ఉన్న మన పద్మాల దేవికి ఈడు చోడు మంచిగున్నది అని మేము ఖాయం చేసుకున్నాం కదా, ఒక్కడే తప్ప పిలగాని వెనుక తరం తెలియదు, ముందర తరం తెలియదు. సంబళాన్ని దగ్గర తెలుసుంటే చెప్పరా, నాకు వంకాయలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, ఇప్పుడు ఇస్తున్నారా? అన్ని తీసుకొస్తాను. ఆగే దాసి, నువ్వు నీ పక్కన పడిపి తాగు, అప్పుడేమో లేవని ఎలగొట్టినవు, అప్పుడేమో అన్ని ఉన్నాయి అంటుంది. ఆ మాట నీదే, ఈ పాట నీదే, సావు పాట నీదే, పెళ్లి పాట నీదే. ఒకవేళ కొల్లపూరి పట్నం మదరెడ్డి సోదరి కాపొల్ల ఇంటికి ఇచ్చబడలు బిడ్డ, రెండు రోజులు చేసి రొట్టెను ముళ్ళ కట్టి, అయ్యయ్యో నిల్లేని బాయల తాడబట్టి తింది, ఆ రొట్టెల ముళ్ళ మంగడ పెట్టి చల్లటి కుండ పెట్టి చల్లటి కుండ నీళ్ళు వస్తే బిడ్డు, ఆ నీళ్ళేని బాయిల నీ బిడ్డ హార్ నీళ్ళు పడుతుంది. కొల్లపూరి పట్టమే రామ రఘురామో వాళ్ళ పట్టణం చూడలే, నువ్వు ఎంత మాడవాళ్ళు నీ మొగడు చూసినారా? చూడలే. నీ పాల చూసిందా? చూడలే. ఇది వరకు బాగోటే కదా, ఇదిగిరి చూసిందా? మంచిగా అందరు ఉంటారు, నేను లేనా మంచిగా? నల్ల రూపుగా నీ మంచిగా లేనా? లోపట మెరికి చూస్తే మెరుగు, లోపల చూస్తే పురుగులు. అలా గురించి నీకు చరిత్ర మొత్తం తెలుసా? నేనేమన్నా ఇప్పుడు మంత్రి, నువ్వు కొంచెం ముందచ్చినా అయిపోగలరా? అడుగు, ఏదో అడుగు. అయితే నీకు ఏది కావాలంటే అది ఇస్తా కానీ అది కొంచెం ఎత్తిపోయే ఉపాయం చెప్పవా? లచ్చక్క కథ చూడు ఎట్లున్నావు, ఇవరకు ఏమన్నా తింటున్నావా? తింటుందా? ఏమంటుంది అయితే ఇవన్నీ బంగారం టమాటాలు నేను పెడతా, ఏది కావాలంటే అది ఇస్తా, ఇంత బంగారం ఇవ్వండి ఇస్తావా? ఎత్తిపోయే ఉపాయం చెప్పు. ఏంటి ఎత్తిపోయే ఉపాయం? ముంగటవాడి 3 రోజుల ముందు, వెనకవాడి 7 రోజుల ముందు, 11 రోజులు తయారు చేస్తే లగ్గవైతుంది కానీ ముచ్చట ఎత్త కొట్టుమంటే నాతో కాదు అక్కడికి పోతున్నా. మరి అవురా, అప్పుడే రచనా కదలిగిన బిడ్డ, తమ్మి సొరకాయని బీరకాయని కొంటవోరా అని అంటే చేతులు పెడితే నీ ముందే ఒలిపోరా సరే. ఇప్పుడేమిస్తానంటే? అయితే నీకు సొరకాయలు ఉన్నాయి తమ్ముడా, సొరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, కూర ఉన్నది, అన్నం ఉన్నది, కడప నిండా పెడతా పట్టాలని ముంగట పెడుతున్నది తర్రతో. అగలెందుకంటే పొగా కొరకు. అరే పుండకొర నీళ్ళు ఎక్కడ ఉందంటే ఇంటికి ఇల్లు చూరు కలిసిందే ఉంటారు. ఎత్తగొట్టు నీళ్ళు ఎక్కడ ఉందంటే ఇంటి ముంగట ఆకలి కలిసి ఉందా ఉంటారు. ఎత్తగొట్టాలంటే ఎంతసేపు కావాలి? మంచి పేరు రావాలంటే కొన్ని కొన్ని రోజులు పడతాయి, చెడ్డ పేరు రావాలంటే శనం లోపల కరిగిపోతుంది. అదే రకంగా మన ఎత్తగొట్ట నాకు ఏమిస్తే? నీ కూరగాయలు పుట్టిపోయా కూరగాయలు. ఇగో గుమ్మడికాయ ఎంత బంగారం అవుతుంది? పచ్చి కూరగాయలు పెట్టమంటే లెవ్రా లెవ్రా ఇవరకు ఎలగొట్టింది. దాసిదాన్ని ముంగట పెట్టుకుంది కొద్ది దాసిదాన్ని. ఇప్పుడు చెప్పినాక ఆయన ఎలగొట్ట కుక్కనే పెడుతుంది పెట్టిండు, అక్కడ పెట్టినట్టు పెట్టి సంకలు పెట్టుకుడు. అక్క నువ్వు నేను ఎంతమంది? ఇద్దరం. ముచ్చట? ఇద్దరం. ముగ్గురం? ముచ్చటతో ముగ్గురం. ముగ్గురు మీరు ఇద్దరు అంతే కదా. నాలుగో కంటికి నరం తెలియద్దు, తెలవనియ్యా చెప్పు. గట్లా అడుగుతా నాతో కాదు అని ఊరు గాలి పెట్టమంటే 2 నిమిషాలు గాలి పెడతా. అయితే అడుగుతున్నారా? గట్లా అడగాలి ఫస్ట్ నన్ను. సరే మరి కన్న కోడు చూడు, ఎత్తగొట్టే పిల్లకైనా ఇవ్వలేని పిల్లకు ఇవ్వలేని తందులు కడతానన్నాడు కరడాము కుందడు. పెన్ను కూడా చేతుల బట్టి రామరగ్రామోదేవా, అయ్యా పెన్ను కాగితం చేతుల బట్టి రామరగ్రామోదేవా, లెటర్ అంటే రాస్తున్నాడే రామరగ్రామోదేవా, పెన్ను కాగితం పట్టిండు లెటర్ మొదలు పెట్టిండు. కొల్లపూరి పట్టణం నుంచి దేవగిరి పట్టణం.
కొండ తినవురా. కులం పిల్ల కులకిట్టుడు ఖాయమే గాని విడ్డు అనుకున్న కథంతా చేసినట్టే ఉన్నది బిడ్డ. చెప్పిన నడక చెప్పినట్టే ఉండని బిడ్డ. వరకట్నం లేకున్నా పిల్లలు ఒప్పుకున్నారు దానికి నేను ఒప్పుకుంటున్నా అన్నాడు. ఇద్దామంటే అరకట్నం ఎదిరించి తీసుకుపోతున్నా దానికి నేను ఒప్పుకుంటున్నా అన్నాడు. మనిషి పేర ముచ్చట అది ఎత్తున్న మనిషి పేర ముచ్చటంటే ఈ గోనెవో ధర్మరెడ్డి మా సమ్మ రాసినట్టు రాస్తున్నాడు. మా తాత ముత్తాత నుంచేటి ఓ గీతం ఉన్నది. ఓ గీతం అంటే తన తెనక తంచస్తుంది. పిల్లగాడికైనా పిల్లకైనా కొల్లపూడి పట్టము ఎండి గుంజలు కావాలి, బంగారు వెలుగులు కావాలి, రేపు రేకు మీద పై రేకులు కావాలి, హంపున బాయిలు మిట్టన చెరువులు కావాలి. సద్దులు తినడానికి శుద్ధ బాయిలు కావాలి. ఎప్పుడన్నా కట్నం 20 లక్షలు కావాలి. పందిరి కట్టేమో 10 లక్షలు కావాలి. అర్ధమాల కట్నం 60 లక్షలు కావాలి. తొక్కుడు బండ కట్నం 90 లక్షలు కావాలి. తాత ముత్తాతల కట్నం 30 లక్షలు కావాలి. మంది మరి ఎంతమంది రావాలి? మానడు చోడు ఆవాలు వేసి రోని మురకశిల ఇద్దరు ఆయటి ముళ్ళం కారు నిలడా మరి నందకిట్ట రాగలల్లా ఇసురు ఇద్దరు వరకాల కసబిదతున్నారు దుక్కి. దుక్కి దున్నాక మిన్ను గురవాలే, మిన్ను గురవాలే, మన్ను అండాలే, మరి మంటలకు మాన రావాలి, ఇంతకు పుట్టి రావాలంటారు. మారడు చోడు ఆమాలు మొలక మొలవాలి, గొలకెత్తాలి, పంట వండాలి, పంట వండినాక ఒక్కొక్క ఇత్తు లెక్క పెట్టకుండా మరి అదే బండ మీద బంతి కట్టాలి. బంతి కట్టిన ఇత్తును లెక్కతోని ఇత్తుకు 200 మంది రావాలి. లెక్కతోని రావాలి. ఒక్క మనిషి తక్కువ ఉంటే లగ్గం బందన్నాడు. విడివిడి బాలంతలు 20 మంది రావాలి. పడిపాడి బాలంతలు 10,000 మంది రావాలి. 1,000 తోడు చేసిన కొప్పులం సౌరం కావాలి. 100,000తో చేసిన నూలు గంటే పుత్తె కావాలి. కొల్లపూడి పట్నం ఇది అదే కాకుండా కానీ ఎండి గుంజలు బంగారు వెలుగులల్లా ఎండి కరగబెట్టి రోడ్డు పోయాలన్నరే. బంగారం కరగబెట్టి సడాకులు పోయాలన్నారమ్మా. ఎండి కరగబెట్టి రోళ్ళు పోసి బంగారం కరగబెట్టి సడాకులు వేసి సంబల పగల తల్లి కట్టారు, కొబ్బరికాయతో కూడలు పెట్టారు. మరి అదే కాకుండా కానీ కొల్లపూరి పట్నం ముట్టించిన దీపమైన దేవగిరి పట్నం మిలగాల మలకుండా పోవాలి. దేవగిరి పట్నం ముట్టించిన నీ మళ్ళీ కొల్లపూరి పోవాలి. రాసింది పక్కకెట్టింది మళ్ళీ ఎవరు రాస్తున్నారు?
ఎత్కతిల్ల కాపర్లు అడిగారిన కాపర్లు ఎత్కతిల్ల కాపర్లు ఎడకతిల్ల కాపర్లు రా మీరు పెట్టిండు ఇట్లో సంతకం పెట్టిండు ఎవరితోని గోరమా ధర్మరెడ్డితోని మామ రాసినట్టు రాసిండు అయ్యా ఇవన్నీ రాసిండు మంత్రి మల్లయ్యని పిలిచిండు మంత్రి అయ్యా ఇది ఎక్కడికి పోవాలంటే కొల్లపూరి పట్ట మీద సోదరి మల్లరెడ్డి కత్తిరి మీద కూకున్నాడు కూకున్న మల్లరెడ్డి కోపంగా ఉంటాడు అందుకొరకే పోవాలి బిడ్డ ఈ లెటర్ రా చదవక ముందే తొడగది పెట్టి వెనక మరి రావాలి మాట్లాడద్దా ఎట్లత్తావు మాట్లాడుతూనే ఉంటావు పీక్తావు ముచ్చట పంది అయ్యా సోదరి మల్లరెడ్డి ఇగో ఏంద్రా అడుగుతాడు అయ్యా రెండత్తని సందుల వాడాలి మందుల వాడాలి దేవగిరి పట్టణ వెనుక మరి రావాలి బిడ్డ లేటర్ చదువుకుంటే పిల్లని కరువు అయిపోయి సిద్దిపేట కాడ తూర్పు దిక్కు వెళ్ళమంటే తూర్పు దిక్కు పెడతాను మరే సక్కని ఇప్పుడు వల్ల అయినా కానీ ఆ యొక్క మంత్రి మళ్ళన్న గారే అమ్మా మల్లన్నకైనా కానీ ఏ యొక్క ఉత్తరం ఇచ్చినాక ఉత్తరం అట్టుకోరి మంత్రి రామన్న ఇక మరి దేవగిరి పట్నం నుంచి రారాజు మల్లయ్య అయిన కొల్ల కొల్ల పూరి పట్నం పోతున్నాని పోతున్నాడే ఓ రామ రామ మంత్రి మల్లన్న అయినా అడికల్లి మంత్రి ఎడవతాడే రాజు మల్లేలా కచేరి మీద ఊకున్నాక మంత్రి మళ్ళన్న పోయిండే అమ్మా మంత్రి మళ్ళన్న పోయి పోయిన కానీ భగవంతుడు రారాజు మల్లయ్యల నాడు ఆ యొక్క గిరిగిరిగిరి ఉత్తరాలు వండి రాసుకుంటూ అక్కడ ఉంటారు కానీ మంత్రి రామన్న ఇసుకపోయిన ఉత్తరం రారాజు మల్లయ్యల నాడు తొడ మీద పట్టిండు అయ్యా మీ అత్తగారి పట్నం దేవగిరి పట్నం అయ్యా కొడక కోకుండు కొడకారా అన్నం తినడానికి అన్నం తెప్పిస్తా మరి చల్లదవుతావా చేదవుతావా ఏందవుతావో చెప్పు బిడ్డ కూకు అయ్యా
వెనకకు వెనకకు. నేను సల్లదాగా అత్తగారి పట్నం అంటే కొత్త చుట్టూ కోరికతో మంచి కలుసుకున్నారా? మరి అత్తగారి పట్నం చెల్లి ఒక బిడ్డకు అవగారి పట్నం కుక్క అత్తే 300 బియ్యం పెట్టి మూలుకుంటూ తినవేస్తుంది. అటువంటి మా అత్తగారి పట్నం మంత్రి వచ్చిన నాకెంత ప్రేమ ఉంటాయి. రకరకాల ఫస్ట్ చుట్టూ కాదు మల్లయ్య మొత్తం ఊగుతున్నారా ఇది మా రాజు. అదే నేను ధర్మరెడ్డి ధర్మరెడ్డి ఆడ పెట్టి చెల్లి రమ్మ నేను మల్లత్త. అంటే ఇది అర్థందా బిడ్డ? ఇంటర్ పాత్రో అయ్యా రెండు చాలా టూ ఫింగర్ వన్ ఫింగర్ టూ ఫింగర్ దానికున్న దీనికున్న అయ్యా మల్లత్త. ఓకే మల్లత్త నన్ను బయటకు వెళ్ళిపోతున్నాడు ఎప్పటో దేవగిరి పట్నం చేరుతున్నాడు. దేవగిరి పట్నం చేరని గాని ఎత్తిపోయిన పిల్లనే కాదా మాకెందుకు అని చల్లవాడు ఉన్నారు. గోలమ్మ ధర్మరెడ్డి చల్లవాడు ఎత్తగొట్టినాం కదా మాకేం అవసరం, ఇక లగ్గం లేదు ఏం లేదు అనుకున్నారు. అగో మరి ఇటువంటి కథలు ఇక్కడ ఉండదు కానీ దేవరాజు మల్లన్నా దేవుడు మల్లన్నా లోటరీ మొత్తం ఇప్పిండి ఇప్పిన లెటర్ల ఏమున్నదవ్వా విడి విడి బాలంతలు 20 మంది రావాలి, పడి పాడి బాలంతలు 10,000 మంది రావాలి, ఎండి గుంజలు కావాలి, బంగారు వెలుగులు కావాలి, రేకు రేకు మీద పై రేకులు కావాలి, తంబల పాకులతోని దళ్ళు కట్టాలి, పచ్చి కొబ్బరికాయలతోని గోడ పెట్టాలి, బంగారం కరగ పెట్టాలి, రోడ్లు వయ్యాలి, ఎండి కరగ పెట్టాలి, సడాకులు వయ్యాలి, అటు ఇటు ఎండ రాకుండా దళ్ళు కట్టాలి, సద్దులు ఇరడానికి శుద్ధ బాయిలు కావాలి, ఎనకట్టలు సప్ప పట్టుకొని పోదులట ఇయ్యప్రల సప్పట, ఇయ్యప్రల సప్ప పట్టుకొని పోయి నడవంతరణ ఉడకబెట్టుకొని తిందురాట, నడవంతరణ దిగినందుకే శుద్ధ బాయిలు కావాలి, ఎండాకాలం లగ్గం ఊదురాట, చల్లగా ఉంటే శుద్ధ బాయిలు నీళ్ళు అనుకున్నాడు. మరి అదే కాకుండా గాని అత్తల కట్నం 60 లక్షలు కావాలి, తొక్కడు బండ కట్నం 90 లక్షలు కావాలి, తాత ముత్తాతల కట్నం 30 లక్షలు కావాలి, ఇయ్యప్రాళ్ళ కట్నం 20 లక్షలు కావాలి, పందిరి కట్నం 10 లక్షలు కావాలి. అదే కాకుండా గాని మాట చోడు అవాలు వేసి అందరికి త్రాగల ఇసరిత్ర మలుకుతున్నా రోని మురకశీల హారిద్దర హారం నెలలా ఇత్తిన మలికిన ఇత్తడానికి బండ గుర్తాట, నిన్ను గురువాలి మన్ను వండాలంటారు, మానగొట్టాలి మొలక మొలవాలి మొలకెత్తి గొలక పెట్టాలి, మొలకెత్తి గొలక పెట్టినాక కాయగాయాలి పండువాయా పండు వండాలి కొడతను కొయ్యాలి బండ మీద బంతి కట్టాలి, బండ మీద బంతి కట్టి రజనాలు ఏంటి ఆమాలు ఒక్కొక్క లెక్క పెట్టుకుంటా బందికెత్తి ఇత్తుకు 200 మంది లగ్గం రావాలి, అందులోకొకళ్ళు తక్కువ ఉంటే లగ్గం బంద్ అన్నారు. మరి అదే కాకుండా గాని ఇవన్నీ చేసినాక మరి కొల్లపూరి పట్నం ముట్టించిన నీ వల్లి దేవగిరి పట్నం మలగకుండా పోవాలి, దేవగిరి మూవ దీపం అయినా కొల్లపూరి పోవాలి. అరే రే పిల్ల నడుచడానికి కుంకుమ బాట, పిల్లగా నడుచడానికి బండారు బాట కావాలి, ఏదొక్కటి తక్కువ ఉన్న లగ్గం బంధు. కొల్లపూరి పట్టం కొల్లపూరి పట్టం నుంచి పెద్ద పెద్ద కనుక చెప్పల మోతలు ఎందుకు వచ్చినవయ్యా దేవగిరి పట్టం నీకేమున్నా నచ్చినవు, ఇంటికాడ ఇల్లు నీకే లేదా, ఇంటికాడ ఇల్లు నీకే లేదా, పెద్దరికంతో నచ్చినవా పట్ట మీద రాజ్యం ఉందా పెద్దరికంతో నచ్చినవా ఎల్ల బోడెద్దు మండుతున్న పోదు, ఎల్ల బోడెద్దు మండుతున్న పోదు, వాటి మీద పన్ను అన్ని వాటి మీద పన్ను మండి మక్క బిడ్డ తప్పించి నీకే ఉన్నది మల్లరేటి పన్నెండెల్ల వనవాసం ఏడెల్లా ఎత్తగారం
కొరగట్టి ముత్తున్న వయ్యమరెడ్డి ఏడెనిమిది ఎత్తగాలం పన్నెండేళ్ల వనవాస వేలులు తిరిగి తిప్పలవాడి నడిచి నాలుగు రోజు నాలుగు రోజులు తిరిగైన గాని తిరిగి తిప్పలవాడి అడక తిని అడక తిని అడక తిన్న కాపొల్లు అడగారిన కాపొల్లు ఎరక తిన్న కాపొల్లు ఎక్క తిన్న కాపొల్లు అడక తిని తిప్పగొంటూ ఎనుకలు పెడితే పదనారక ముందు పిల్ల కచ్చినవారు మల్లయ్య రాసిన పర్వాలేదు కానీ లాస్ట్ రాసిన చూడు బిడ్డ అడక తిన్న కాపొల్లు అడగారిన కాపొల్లు ఇవ్వలేని పిల్లకు లేవలేని తంతలు కట్టింది నాకేం తక్కువ ఉన్నదా అనుకున్నారు నాకు రాజ్యం లేదా నాకు దేశం లేదా అప్పుడు మా అవ్వని లేదా మనకేం లేదు బిడ్డ ఎనకటి కాలం ఏరక తిన్న కాలం ఉండే బిడ్డ ఇప్పటి కాలం పలిగిపోయిన బుడ్డి సత్యపోయిన బర్రె అయిపోయింది బిడ్డ మరి సత్య బతికిన పుట్టువాడు అయిపోయిందని మా వల్ల అన్న ముచ్చట ముంగిటి కత్తిన దాని వల్ల అట్లా వారి సంగంలో చూడే అవో పెద్ద పాట పట్టిండు మొద్దును చెక్కుతున్నాడు ఈ వార్త రెండో కంటికి తెలిసినా నా ఇలా పోతానుకున్నాడు చచ్చి బతికే బదులు మొదలు చచ్చిందే నయం అనుకున్నాడే మంచోనికి మాట చాలంటారవ్వా చెడ్డోనికి ఎన్ని మాటలైనా చెడగొట్టోడు అంటారే అవ్వా గీత 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 సంగల్ని వేడికేండు పెద్ద పాడితే బట్టి మొద్దును ఎక్కంగా మల్ల రమ 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 ఎవరికి ఉద్ధరిస్తారో నీ అనుకున్నాడే వల్ల గంటికి తెలియకుండా నా జీవన వేసే పొందాలనుకున్నాడే ఈ వార్త నా తల్లి నీలమ్మకు తెలిసినా గుండాకి దత్తదనుకున్నాడే మీదికి పోయి పడుతునే కళ్ళు చూస్తారు కానీ కింద దెబ్బ తగిలి చూడరే మల్లన్న తలకాయ ఎట్టిండు అక్కడ చూడు అంతర మీద పడితే అలా ఆడుతున్నది ఆడవారే కళ్ళు ఒకరి కంట దొరుకుతున్నాయి ఒకరి కంట
గంటలు పోగుతుంది, ఇన్ని కావుడి అబ్బుతున్నది, తిరుగుల వరిజి దొరుకుతున్నది, రాత్రి పగలవుతున్నది, పగలు రాత్రి అవుతున్నది, బ్రహ్మాండం వదులుతున్నది. ఎవరిది కథ ఎక్కడిది? పాడితే అక్కడ ఆగిపోయానని చేసిన వాళ్ళ నా భార్య బుద్ధి గల్ల బడిసేడే అల్ల అక్కడనే అంత మీద ఆగిపోయిందే అల్లు అన్న సిడి పేర పడితే అల్ల శనవు లోపల నీ బాణం పోతుండే అల్ల పాడితే కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన పాడుతున్న సంఘంలోకి ఎందుకు దించిండు మల్లన్న? ఏంది అన్న నీకు వచ్చిన బాధ ఏంది అని నిలబెట్టి అడుగుతుంది. అడిగే వరకల్లా భగవంతుని మల్లన్న దించిండు, లీటర్ చేతులు పెట్టిండు, చదువు కూర తమ్మి నా కథ చూడరు అన్నాడు. నిజమే కథకు కష్టం వచ్చిందే అన్న, నీ కష్టం వచ్చింది అన్న. నిజమే ఇవ్వలేని పిల్లకు లేవలేని దంతలు కట్టిర్రే అన్న. పిల్లేంది, లెక్కేంది, కథేంది, లగ్గం చేసుకుంటాను అనుడేంది, వాళ్ళు ఇవ్వలేని పిల్లకు లేవలేని తంతులు కట్టుడేంది. అడక తిన్న కాపులు, అడగారిన కాపులు, ఎత్క తిన్న కాపులు, ఎరుక తిన్న కాపులు, ఏమి లేనోళ్ళు కాపొళ్ళు, ఎల్లబోడెద్దు మండి దున్నపోతు. ఎక్కతక్క పొలం ఉన్నదా? లేదు. పాటి మీద పందుమండి మక్క పెడ తప్పించి ఏమి లేదా అంటే లేటర్ లాశ వరకలు నిజమే కావచ్చు. నా తల్లి చెప్పిన ముచ్చటని ఏమే అలాగ అందరూ నిలవక ముందునే ఒక్కరు చత్తే అందరు బతుకుతారు అనుకున్నాడు. తమ్ముడా నేను ఒక్కరిని బతికుంటే అందరు చంపినట్టు అవుతా అనుకున్నాడు మల్లన్న. అన్నయ్య ఏ అన్నయ్య, అన్నయ్య ఓ అన్నయ్య, నా అన్నయ్య. సత్తి మొగులకు దంతలు కడతావా, సత్య భూమికి బరువు అయిపోతావా, చెరువు లోపల చెంపే నీళ్ళు చెప్తే తేలిక అయిపోతుందా, పట్టం మీద ఒకరి చెప్తే తేలిక అయిపోతారా అన్న. దాని కొరకేం భయపడకు. ఎట్లా తమ్మి? నేనున్నా చెప్తా విను. కథ ఎప్పుతున్న కారణంగా విను అన్నాడు సంగల్న చూడు. మన అవ్వకు తెలియక ముందే, మన బాబుకు తెలియక ముందే, మన అన్నగల్ల తెలియక ముందే, మేనమావల పట్నం కళ్యాణ పట్నం మనమే ఓవాలే, కళ్యాణ పట్నం మనమే ఓవాలే. తాత దచ్చకొండ తల్లిదండ్రి పోయి మేనమావలు ఉండాలంటారే,
అత్తగారి పట్టణ వెళ్ళిపోవాలి అన్నా. చిన్న కొత్త పెద్ద కొత్త పైస ఈ పైస కూడా కొట్టాలి. అత్తగారు పెట్టినా బాధకే భరించలేక సత్తాని అనుకోకు. అత్తగారు పెట్టి రుహారామిడ మామల దోచుకొని అత్తలు దోచుకొని అమ్మ ముద్ర కన్ను నీసుకొని తాత దచ్చకొండ దగ్గర తాళం చేయలేదా. ధనియాల కోట సెలవే హరియాలే. ధనియాల కోట సెలవు తీసుకోవాలి తాత దచ్చకొండ దగ్గర. ధనియాల కోట నవ్వుకొని రావాలి. కరగబెట్టి ఎండి కరగ పెట్టాలి, రోడ్లు పోయాలి, బంగారం కరగ పెట్టాలి, సడాకలు పోయాలి, రేకు రేకు మీద పై రేకులు వేయాలి, అంపునా బాయిలు, మిట్టనా చెరువులు, అంటే సద్దులినా శుద్ధ బాయిలు, తంబల పాకులు దళ్ళు కావాలి, కొబ్బరికాయ గొడలు కావాలి, వేడి రాకుండా. లెక్కేంతనే నేను కత్తిరియల్తో నువ్వు అమ్మని చెప్పినాడు. మల్లల్లో చూడు గిరగిరగిరగిరగిరగిర కత్తిరి వీరగూకున్న సంగన చెప్పిండు. గుర్ర వేసుకొని ఎట్లా పోత ఉన్నాడు మల్లన్నానేడు. భగవంతుడు రారాజు మల్లన్న ఈ యొక్క నా యొక్క అత్తల కాదనకుండా మామూలు దొయ్యాలి, మామూలు కాదనకుండా అత్తల దొయ్యాలని పట్టవాళ్ళు అయిన కానీ అత్తల దగ్గరికి పోతానని పోతున్నాడే రారాజు మల్లయ్యా. మరి మామూలు దగ్గరికి పోవాలి, అత్తల దగ్గరికి పోవాలని రారాజు మల్లయ్య అయిన కానీ ఏమంటే ఉన్నాడు. మరి నేను ఎట్ట పోవాలి కాలం నడక తోడు పోతు ఎన్ని రోజులు పోతాను అనుకోని రారాజు మల్లయ్య అయినా పెళ్లి కొడుకు రే తర్వాత ఎత్తి వచ్చిన నువ్వా నేను అయ్యో నే అల్లుడు మాకైనా కానీ నిందమంటే మరే దొడ్డు బియ్యం ఉన్నాయి, మక్క కలక ఉన్నది, జొన్న కలక ఉన్నది, మాకు యొక్క పులిసిపోయిన పెరుగు ఉన్నది, పులిసిపోయిన సల్ల ఉన్నది అయ్యా. బియ్యం పెట్టుకొని వచ్చినట్టున్నావు బియ్యం గిట్ట దించినావు అనుకో, మరే రోజు నైటు మేము గింత యొక్క మీ అత్త నేను కలిసి చూడని పెట్టుకొని రెండు మూడు రోజులు వారం పది రోజులు గడుపుకుంటామయ్యా.
అల్లుడా తోడు పెట్టుకొని మూడు రోజులు కడుపుకుంటారు ఎవడన్నా? అగ మరి ఏం ఉంటావు రాజు? అవునే రాజు, చోటు పెట్టుకుని మూడు రోజులు కడుపుంటానండి. ముచ్చట కగ్గేలుగా అరే అబద్ధం ఆడితే అదినట్టు కావాలి. అంతే కాదు, ఏంటి మాకు రోజు జొన్నగడక మక్కగడక దొడ్డు బియ్యం ఎల్లిపాయ కారం ఇవన్నీ తినుకుంటూ సల్ల సన్నని బియ్యం అందున్న బలం వెళ్ళలేదు. ఎల్లిపాయ కారం జొన్నగడక మక్క గడక తింటేనే బలంగా ఉంటారు. ఈ బీపీడి తింటే కులవాడు తీకుడే. అరే సన్న జాగ్రత్త కదా, ఇది జాగ్రత్తగా అప్పటమన్న దొడ్డు దొడ్డు తింటేనే బలం వస్తుంది. అయ్యో మా వల్ల నాదే ఎట్లా కట్టుడు పని చేసి నిలబెట్టి చెట్టు కింద నిలబెట్టి నిలబెట్టి మాట్లాడతంటే మాట్లాడతా, లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. దాన్ని ఏమంటారే రాజు, తల్లిదండ్రి లేకున్నా పర్వాలేదు కానీ మేనే మామూలు ఉంటే తల్లిదండ్రి అంతా బంట అంటారు. నీమే లేదా ఎల్లక్క మల్లక్క సాతానికి అడ్డం చెప్పవా? బిడ్డ అల్లు చెప్పు, జరగవసంగా చెప్పు. జరగవసంగా పెళ్లి కొడుకునైనా ఈ కార్తీక పుణ్యాన్ని కేటుగా సట్టేడు వల్ల సవనమీద వల్ల దండేడు వల్ల దవనమీద వల్ల దగ్గరకు వచ్చింది పెళ్లి. ఆకు ఓ ఖర్చుకు మేనమావలు ఇస్తారని ఇవ్వాలని అంటే దాన్ని పట్టుకుని మాట పట్టుకుని వచ్చిన. ఓహో నువ్వు లగ్నం చేసుకున్నందుకు వచ్చినావు, అయితే నీకు ఇవ్వలేని పిల్లలు ఇవ్వలేని తంతులు కట్టిరు. అయితే ఏదన్నా రూపాయో శారానో ఆటానో దాచుకున్న పైసలు అప్పుడిన్ని అప్పుడిన్ని అత్తల కింద దాచుకున్న పైసలు ఇవ్వంటున్నావు. అవ్వరో నేను ఏమో అనుకున్నాను, అల్లుడు వచ్చిండని మాకేమో లగ్గానికి రమ్మంటున్నా చెప్పదు అని మేము అనుకుంటే రూపాయో ఆటాన్ని తీసుకొచ్చాడు మీ దాస్తున్న పైసలు ఇచ్చిరాడా? మాదేమిలేమా మొత్తం మా వ్యవహారం అంతా మీ అత్తల్లో మాది ఏం లేదు. మీ తెల్లారు లేచినాం అనుకో నాగలి బుధం మీద పెట్టుకుంటాం, అది మన జోళ్ళు కానీ ఈ బుధం మీద పెట్టుకుంటాం, ఎట్లా కొట్టుకుంటాం. పొద్దుగా లేచిన అత్తం నాగాలు దొనుకుంటుంటాం, మాకేమి తెలియదు అంత కనెక్కు. ముంగడి కట్ట అల్పల అల్పల అవుతుంది రాజు. మంచి మాట చెట్టు కిందకు పోయి మడికాయ రాలే రాలే అంటే రాలుతుందా రాజు? మడికాయ తినప్పుడు రమ్మంట వస్తుంది ఒళ్ళకు రాదు. రాదు కట్టవట్టి వచ్చ కట్టు వెళ్ళి గంపడి కాయలు కుస్తే బారకరగడ సంగీతానికి చింతకాయ రాలుతుందా? రాయే రాలేదు తినపతి రాయే పుల్లడి కాయ రాయే అంటే వస్తుందా? ఒక్క కట్టెవట్టి ఒక్క పెట్టి పెడితే వారం రోజు ఒకసారి కాయ కూలుతుంది. వీళ్ళు అట్టికిత్తరా, వీళ్ళకు తగ్గ కళ్యాణానికి కళ్యాణం చేస్తే మళ్ళీ ఇస్తారు అనుకుంటాడు. మళ్ళీల మండలం భగవాన్ ఏదో కొద్దిగా అన్నాల కొద్దిగా తిట్టాం, ఏదో కొద్దిగా తిట్టాం. మామ బారాన నా దగ్గర ఉన్నది, సారాన కొరకు వచ్చిన సారాన్ని చదువు. తొంభై ఐదు పైసలు నా దగ్గర ఉన్నాయి, 5 పైసలు ఇస్తే దానికి మూట బొక్కడి అయిపోతుంది. వాయి లేదు మూట బొక్కడు చెప్తావు అసలు చెప్తావు మూట బొక్కడ కింద అయ్యా తోడుకపోయి ఏం లేదు లేదయ్యా మర్చిపోయింది ఉన్నది మామూలుగా మామిడి పెత్తనం ఎత్తకి పనిచేసి నేనైతే మొత్తమే చాడి నేను దూరపోయి నన్ను దగ్గర మావాడు ఆయన లక్కనే చెప్పిండు ఆగురా ఆగురా అన్న నేను అనుకున్నా కూడా ఏదో నా బిడ్డ చేసుకుంటే కావచ్చు కోరిక కూడా అది చెప్పిండు అది చేసుకుంటుంది మామూలు నీ బిడ్డను తర్వాత చేసుకుంటా కానీ భయపడకు. మరి మూటకు ఎప్పుడైతే బొక్కడ కాడికి ఏం మళ్ళన్న మూట కొబ్బరి కింద ఉన్నది 90 బొక్కెళ్ళ బంగారం ఉన్నది కొమ్మరిల్లా వట్టిండు వరగమ్ము సూలం పట్టిండే వరగమ్ము సూలం పట్టి భగవంతుడు రారాజు వల్ల అన్నాడు పర్వత దాగిన మళ్ళీ ఆలే లాకోటి అన్నాడే ఒక పెట్టు బంగారం దావ
నవ్వుకున్నాడు మల్లన్న. గుర్రానికి మూట కట్టిండు, ఇటింత ఇటింత జారేసిండు. ఏ గుర్రమా, పోయే గుర్రమా, కొల్లపూరి పట్ట మీద తమ్ముడు సంగన్న ఉన్నాడు. సంగన్న దగ్గరికి పోయి కాలి చేసి మళ్ళీ దగ్గర రమ్మన్నాడే. గుర్రం ఉరికింది. మల్లన్న మాట తప్పటం లేవాలన్నారా? లేదు. మల్లన్న మాట తప్పడా? లేదు. మల్లన్న మాట తప్పడు కాబట్టి పక్కలు కూడా మాట తప్పరు. అటువంటి మల్లన్న దగ్గరికి దగ్గర ఉరికింది కొల్లపూరి పట్ట మీద సంగన్న కాలి ఏదుకున్నాడు. కొరట పట్టి ఒక దెబ్బతీసిందే. ఈ గోల గుర్రం మల్లన్న బయటకు వచ్చింది. 30 అడుగుల్లో చూడు, 3 నిమిషాలు వచ్చింది. మరి బంగారం తీసుకుపోయి ఎండి గుందలు బంగారు వెళ్ళి ఎట్లయితే ఏం కాదు, ఒక్క బెలి కూడా కాదు అనుకున్నాడు. అత్తల బేటీకి నేనే పోతాను, తారా గురు అత్తలే ఉన్నారా, అలా గురు అత్తలే ఉన్నారా, అత్తల బేటీకి మళ్ళనైతే ఆడిపిట్ట కొడుకును, నీలమ్మ కొడుకును, ఆదిరెడ్డి కొడుకును, చిన్నాళ్ళు గావరాలు. అయ్యో అయ్యో అల్లుడా, అంత కొగరాది కొల్లపూరి పట్నం మీద అందరూ పిల్ల జల్ అంత క్షేమేనా? లచ్చక్క రాజు తింటున్నావా మాస్తేమంటుంది? ఏనుగంత మనసుని ముంగట పెట్టుకొని మీ అవ్వ బాగుందా అల్లుడా, మీ అయ్య బాగుండా అల్లుడా, పట్ట మీది ప్రజలు బాగున్నారా అల్లుడా అంటున్నావు. కానీ మల్లరెడ్డి నువ్వు మంచిగున్నావని అడిగితే నీ కుంపకి అయిపోయినే ఉండే. నువ్వు ఎత్తుకెత్తు సిత్తుకు సిత్తు నా ముందట్నే మొట్టుకు మొట్టులే పడితే నేనేమన్నా ఏమన్నా అడగాలి అల్లుడా? మొట్టుకుంటా నేను. మరే అల్లుడా నీ ఆరోగ్యం మంచిగుందా? అంత మంచిదని అంటే గాడికి సంతోషం అనిపిస్తుంది కాదనే. కనబడుతున్నావు కదా అయ్యా, చూసుకుంటే ఎట్లాడు కదా. ఎందుకు వచ్చినావు? గట్లాడు నా లగ్గం అత్తావని తోలుకుపోని వచ్చిన. ఏంది నా లగ్గం? నా ఎల్లుండి 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 ఏడు బిడ్డల ఎవరి బిడ్డ ఆరుగురికి ఆరుగురు ఇచ్చేసారు. ఇప్పుడు చిన్న చిన్నదాని బిడ్డ చేసుకుంటున్నా. మరి దాని కొరకు వచ్చిన. రాజు వరకట్నరుగురి మా ఆరన్న బిడ్డలు చేసుకున్నాడు. మా బాలన్న అడుగుదా పొద్దుగా. మా బిడ్డ ఉన్నది అరకట్న నాకెందుకు వరకట్న పట్టింది బిల్డింగ్ రెండు లక్షల బస్ స్టాండ్ గుడ్డపు వేస్తాం అనుకుంటున్నావు. ఇరవై ఎందుకు? ఆ ఇంటి ముంగడు బంగ్లీ అంతేనా? మమ్మల్ని ఎక్కడ వండమాట? ఇంటికి వండుకోని సరది ఇత్తంది. నువ్వు ఇచ్చుడు కాదు. తర్వాత కథ చెప్తా కారణంగా అయిను, ముచ్చట చెప్తా ముద్దు గీను, కొల్లపూరి పట్నం కట్టని చెప్తా చక్కంగా అయిను. అవ్వా దాన్ని ఏమంటారు అంటే తల్లి వెనుక తల్లి, తల్లి వెనక మేనత్తల్లి తల్లు అంటారు. నేను కూడా గదే అంటున్నా. సరే బిడ్డ పెళ్లి కొడుకు తర్వాత నెత్తి పెట్టుకుని వచ్చిన అల్లు అత్తమ్ము ఐదో పైదో అప్పుడప్పుడు 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 దాచుకుంటే ఏమన్నా ఉంటే ఇత్తరేమని ఆశపడి వచ్చిన ఆడబిడ్డ కుటుంబం. అల్లుడా దంచుకుంటాం దులుపు అయ్యా బియ్యం అట్ల అంతకు తగ్గ బొంతలే మేనత్తలు.
పూటకు తగ్గ పొందా. పూటకు ఒక పూట వెళ్తుంది అయ్యా, దున్న పోతుకు బురదనే బయట మాట. ఎందుకు బురద నడతారా? వీళ్ళు అట్టుకిచ్చేతలేరా అనుకున్నాడు మల్లన్న. ఉడతా కోలే కట్టే వచ్చేనా, అప్పుడప్పుడు కొడతారు మా మామూలు. కోపం వచ్చిన కావచ్చు రావాలి తిన్నోలేనా? అర్థం వచ్చిన కానీ రాజు అందారు మారు ఉంది. దెబ్బలు కూడా అని కొడతా ఉన్నాడు. అల్లుడా చెయ్యంత వలగొట్టిన పెరుక్కొక్క కొత్త మా దగ్గర లేదు గాని మీ మాకు ఒక ఖర్చుకు అవుతుందా అని మీ మామల తాటుకు నేను దాచుకున్నా ధనం ఉన్నది. గా తొక్కుడు బండ కింద 90 బొక్కల ధనం ఉన్నది కానీ నా దగ్గర ఏం స్కిల్ కవ్వలేదయ్యా. మా దగ్గర ఏం లేవు. అంటే ఇంకేం లేదా? లేదు. చేతుల రూపాయి దిగుట్ల దిగుట్ల రూపాయి గురిగిలా గురిగిల రూపాయి మూట బొక్కెన్ల మూట బొక్కెన్ లోపట ఉంటది. కూర ఆడకుండా మీద ఉంటది. ఇంకా కూర ఆడకుండా కదా. అయ్యో లేవు 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 అసలు అయ్యో లేవు లేవు లేవా ఆగా. సరే అత్త నువ్వు అడిగిన కాడికి ఇచ్చు. సరే నేను ఏమన్నా తప్పుడే మూట బొక్కెళ్ళ ఇచ్చిన కాడికి వచ్చకపోతా నాకు ఏర్పాటు. అప్పుడు మీ భర్తలు మా మామూలు ఇచ్చారు అనుకుంటే అయిపోయినా. ఇగో చుక్కడ కింది కచ్చిండే మల్లన్నా 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 కిందన్న 90 బొక్కల బంగారం చూడు మల్లన్న చూడు పొరగమ్ము చూల మట్టిండు నవంబర్ మొదలు అన్నాడు. తల్లిండు గుర్రానికి మూట కట్టిండు వాటి ఇటు జ్వర వేసినాడు. జ్వర వేసినాక గుర్రం గిర 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 కొల మురి కొల్లపూరి పట్టమైన గుర్రం బంగారం ఖాళీ చేసిన సంగారం దించుకున్నాడు. మళ్ళొక్క దెబ్బ పెడితే మల్లన్న దగ్గర ఏడ వచ్చి నీ గుర్రం ఎక్కిండు రారాజు మల్లన్న ఎక్కడికి పోవాలి. మామలను అడిగితే మంచిగా ఇచ్చిర్రు, అత్తలను అడిగితే మంచిగా ఇచ్చిర్రు, ఇదంతా కొడితే వచ్చిన చుట్టాలకు చుట్ట ఖర్చు కాదు బీడి ఖర్చు కాదు అనుకున్నాడు. వచ్చినా చుట్టాలకు మరి చిక్కగా పెడితే పాల ఖర్చు ఛాయ ఖర్చు కాదు అనుకున్నాడు. మా అమ్మమ్మ అమ్మమ్మ ముద్ర గన్నలేదా అమ్మమ్మ బేటీకి పోతానన్నాడు. అమ్మమ్మ బేటీకి పోతానన్నాడు చిన్నాడు మల్లారెడ్డయ్యా ఎక్కడ ఉన్నది పొయ్యి కింద మంట పెట్టేనా పొయ్యి మీద ఎదురే పెట్టేనా అమ్మమ్మ చూడు పొయ్యి కడగుకుంది. అమ్మమ్మ చూడు పొయ్యి కడగుకుంది గిదా గిదో అమ్మ బేటికి అమ్మమ్మ బేటికి మళ్ళీ వచ్చిండు. అమ్మమ్మని పిల్తా అమ్మమ్మ అమ్మమ్మని పిల్తా ఉన్నాడు బిడ్డ కొడుకును నేనే ఉన్నాను అమ్మ. ఈ కట్టెలు చల్లగుండా కట్టెలు ఎగేసుడే ఈ కట్టెలు మండిపాడు కావు. ఈ కంది కట్టెలు చల్లారిపోయింది అంటే చితిపేట కదా, చితిపేట మొన్న ఆరగొట్టింది కట్టెలు లాంటి దాన్ని ఏమిటో ఎక్కడ వెళ్ళిపోతుంది కాడుకు. అమ్మమ్మ నేను ఎవరు మీరు? నాకు మునుపటి లెక్క చెవులు కనబడతలేవు కళ్ళు వినబడతలేవు. కాదు కాదు కథ కాదు, కళ్ళు కనబడతలేవు చెవులు కదే అంటున్నా. నువ్వు కదే అన్నావు నాకు నాకే ఉంటాయి అని. ఇగో బిడ్డ కొడుకు నేనే ఉన్నాను అమ్మమ్మ. నా లగ్గవు దగ్గర దగ్గర వచ్చింది దగ్గర వచ్చింది దగ్గర వస్తే నేను ఏం చేయమంటు అత్తవా అత్త నీకు చెప్తాను కచ్చిన
ఏమన్నా రూపాయి ఆటను నీ దగ్గర ఉంటాను, రూపాయి ఆటలను అప్పుడప్పుడు దాచుకున్న రూపాయి సిగరెట్లు రూపాయి సిగరెట్ లోటు ఉంటే గవి మాత్రం అడగకు లగ్గం అత్తం తీ అత్తవా నాకు ఏర్పాటు అయ్యో సీకు పట్టిన బిల్లలు ఉంటాయి సినిపోయిన లోన్ లేవు ఒక్క నాకు తెలుసు అయ్యో లేదు చిన్న చిన్న ఇసులను పెట్టి లోపల పెట్టుకుంటారు మట్టి కింద లేదు లేదు దాని మీద సిప్పు బొరెత్తారు ఇసులాల అమ్మమ్మ దండం పెడతా లేదు లేదు నా దగ్గర ఒక్క సిల్లిగా అవ్వకూడదు లేదు ఆ చిన్న చుట్టాలకు బీడి కరుచుకుని పేరు మీద రాసి పెడతా లేదయ్యా అమ్మమ్మ ముద్రగా నిచ్చిన రూపాలన్నీ బీడికి తాగుతుర్రు గిట్టు వంటలని చెప్తా మనవడా మనవడా ఓ నీ దగ్గర అవతం పడతాను నా బిడ్డ కొడుకు కదా నీరు బిడ్డ కొడుకు అని చెప్తున్నా నీ దగ్గర అవతం లేదా చెప్తున్నా ఇలా చెప్పలేదు నీకు ముంగడో లాంటి చెప్తారా సూచనలు ఈ ఓ నాకు మీ మీ తాత మునపట్ల నన్ను దెప్తలేడు ముసలిదాని వైనా ఏం దెప్తలేదు నాకు తెలియదా ఒక్క రూపాయి కూడా నా దగ్గర పెడతలేడు నన్ను నమ్మతలేడు నీ ఎటువంటి గుణం పాలేదు అందుకే నమ్మతలేడు అంత కొడుకులకే ఇస్తుండు ఇస్తావైతే నీ కొడుకులు కదా నా మామూలు కదా అయ్యో అప్పుడప్పుడు అబ్బో ఆడోళ్ళకి ఆశ బాగుంటది బట్ల మీద లేవు ఇంకో ఎందుకంటే ఆడోళ్ళు బండెనక బండ పెట్టుకుంటా ఇసుల కిందను కురాడ కిందను దేని కిందను పెట్టుకుంటారట మర్చిపోయి ఆయనతో మర్చిపోయినాక తర్వాత మళ్ళా ఇండ్లు పాత అయినాక గూల కొడితే ఆ బంగారం తెలుతుందట ఇప్పుడు కొత్త కట్టుకున్నా అవునా అయితే నేను అసలు ఏం దాచిపెట్టలే నాకు ఒక్క సిల్లి కూడా గవ కూడా నాగ్గర లేదు పెరకొక్క కొత్త లేదు అక్కక ఊలచ్చ గుమ్మడి వందనాల మామిడి ఊలచ్చ గుమ్మడి వందనాల మామిడి మనవడా ముసల్లోని ఇవ్వకుండా నన్ను మారుమార దెబ్బలు పెడుతున్నావు మనవడా నీ దగ్గర దాసేది ఏముంది నా బిడ్డ కొడుకు కాదా నా ముద్ర మనోని కట్టేది కరెంట్ మాత్రమే ముసల్దానా ముద్ర అంటే నీ ముట్టి కొడుకు నా అంటున్నారా ఇంకా నీ ఏమంటే చెప్పాలా మనవడా ఏమైంది చెప్పు మీరు కానీ మీ తాతను కాదనుకుంటా నేను దాచుకున్న ధనం సంగతి చింతల్లా కూరాడు కుండ కింద 91 ధనం ఉన్నదయ్యా ఉన్నది ఉన్నది ఆట 91 ఉన్నది అది 90 ఎంత ఒకటే మామూలు భగవంతుడు ఇది ఇలాంటి ఒక్క కథ ఎట్లున్నది కదా ఇంకా తర్వాత మిగిలింది అనిపిస్తున్నా మిగిలింది మరి అస్సలు అస్సలు కథ రేపే ఉన్నది అది కూడా చూడాలి సూడు మరిగా ఇలా సమయం అయిపోయింది ఎస్ఎస్సి డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకోరు యూట్యూబ్ లో.